నమస్కారం, ఎంవీఆర్ న్యూస్ కి స్వాగతం. మాధవ్పూర్ శిల్పకళ వేదికలో టీఎస్ఐ పాస్ 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి జయేష్ రంజన్, పారిశ్రామిక వేత్తలతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సందర్భంలో చాలా అపోహలు, చాలా అనుమానాలు, చాలా రకాల అపనమ్మకాలు ఇవన్నీ కూడా ఆనాడు తీవ్రంగా వ్యాపింపజేయబడ్డ పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రారు, ఉన్నవాళ్లే తట్టాబుట్టా సర్దుకొని పారిపోతారు అనే పరిస్థితి. వారానికి 2 రోజులు పవర్ హాలిడే. మనం సాధారణంగా సర్వసాధారణంగా రాజకీయ పార్టీల ధర్నాలు చూస్తాం, రైతులు కరెంటు ఇవ్వమని ధర్నాలు చేయడం చూస్తాం, లేదా సామాన్యులు తమ ఇంట్లో కరెంటు ఉండడం లేదని ఆందోళన చేయడం చూస్తాం. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరి రోజుల్లో చివరికి పరిశ్రమలు నడుపుకునే పారిశ్రామికవేత్తలు, చెర్లపల్లి కావచ్చు, జీడిమెట్ల కావచ్చు, బాలానగర్ కావచ్చు, కుషాయిగూడ కావచ్చు, ఇంకా ఇతర సముదాయాలు కావచ్చు, వారందరూ ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చి ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఆనాడు ఉండేది. కరెంట్ ఇవ్వండి మహాప్రభో, మీరు యూనిట్కి ఇంకెక్కువ డబ్బులు అడిగినా కడతాం, కానీ క్వాలిటీ పవర్ ఇవ్వండి, నాణ్యమైన విద్యుత్తును అందించండి అని చెప్పి ఇందిరా పార్క్ దగ్గర పారిశ్రామికవేత్తలు కూడా ధర్నాలు చేసిన రోజులు మనం మర్చిపోకూడదనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. కానీ రాష్ట్రం ఏర్పడ్డ కేవలం మొదటి 6 నెలల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఎవరూ ఊహించని విధంగా 6 నెలల్లోనే ఈ విద్యుత్ సమస్యను అధిగమించి ఏం మ్యాజిక్ చేసినారు మీరు అనే విధంగా పరిశ్రమల నుంచి కూడా మెప్పు పొంది నాణ్యమైన విద్యుత్తుని కేవలం ఈరోజు పరిశ్రమకే కాదు, గృహావసరాలకే కాదు, వ్యవసాయానికి కూడా 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మాత్రమే అనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్పే మాట ఒకటి, మన పారిశ్రామికవేత్తలు ఎవరైతే మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి మన రాష్ట్రంలో ఉపాధి కల్పించి మన రాష్ట్రంలో మన ఆదాయాన్ని పెంచేదానికి, రాష్ట్ర ఆదాయాన్ని పెంచేదానికి కృషి చేస్తూ ఉన్నారో వారిని మీరు సరిగ్గా చూసుకుంటే, వారి పట్ల మీ నిర్వాహకం సరిగ్గా ఉంటే వారే మీ రాష్ట్రానికి అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్లు అనే మాట ఎప్పుడు కూడా మాకు గుర్తు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన వారి పరిస్థితి ఎట్లా ఉంది అనేది మీరు తిరిగేటప్పుడు, మీరు ప్రయాణం చేసేటప్పుడు, మీరు వివిధ మీ మిత్రులను, మీ రంగంలో ఉండే ఇతర మీ వెండర్స్ని కానీ మీ పార్ట్నర్స్ని కానీ మీరు కలిసినప్పుడు మీరు మీ అనుభవాన్ని కూడా వారికి చెప్తారు. కాబట్టి ఆ అనుభవం నుంచే మరి ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయనే ఒక ఆలోచన ఏదైతే ముఖ్యమంత్రి గారు చేశారో దానికి అనుకూలంగానే ఈరోజు టీ ఐడియా కానీ టీ ప్రైడ్ కానీ ఇవన్నీ కూడా మన టీఎస్ఐ పాస్ అనే చట్టంలో అంతర్భాగంగా పొందుపరిచామనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పెద్దలు, గౌరవ మంత్రివర్గీయులు, మన ఇండస్ట్రీ మినిస్టర్ కేటీ రామారావు గారు, అదే మాదిరిగా గౌరవ మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్ జయేష్ రంజన్ గారు, గౌరవ సెక్రటరీ ఇండస్ట్రీస్ అహ్మద్ నదీం గారు, ఎండీ టీఎస్ఐ పాస్ నరసింహారెడ్డి గారు మరియు ఇతర ఇండస్ట్రీస్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, ఇండస్ట్రీస్ ఓనర్స్, కలెక్టర్స్, మిగతా పత్రికా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. ఏది ఏమైనా ఒక చరిత్ర భారతదేశంలో 5 సంవత్సరాలలో ఒక చరిత్ర సృష్టించినాం. ఇంత పెద్ద మందికి 3422 ఇండస్ట్రీస్కు 5 సంవత్సరాల పర్మిషన్ ఇచ్చి 1,20,000 మందికి ఉపాధి కూడా కల్పించిన ఘనత మన పెద్దలు సీఎం కేసీఆర్ గారిది. 5 సంవత్సరాలనే ఏ రాష్ట్రంలో చేయని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల కూడా ఒక లేబర్ డిపార్ట్మెంట్లో అయినా కానీ దేంట్లో అయినా కానీ పర్మిషన్లు ఆన్లైన్లో చేసి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచే ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకొని ఒక షాప్ యజమానికి కానీ ఒక ఇండస్ట్రీ అప్లికేషన్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆన్లైన్లోనే, ఎవరికి కూడా దళాల మధ్యలో లేకుండా ప్రతి ఒక్కరికి కూడా 27 డిపార్ట్మెంట్లలో 15 రోజులలో ఇచ్చిన ఘనత మన తెలంగాణ గవర్నమెంట్ది. దానికి
మన రాష్ట్ర యువ నాయకుడు ఒక ఐకాన్ గా మన కేటీఆర్ గారు వచ్చినప్పటి సందే ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ అంతా కూడా మనకు ముందు పోతుంది తెలంగాణలో. ఏది ఏమైనా అంతకుముందు గత ప్రభుత్వాలు ఉండే కరెంటు ఉండకపోవు, ఇండస్ట్రీస్ నడవకపోవు, ప్రతి జాగాలో కూడా స్ట్రైకులు నడుస్తుండే, నానా ఇబ్బందికరంగా ఉండే. మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 24 గంటల కరెంటు కూడా ఇచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారి. అదే రకంగా కూడా అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి ఒక చోటుకు తీసుకొచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారి. రకరకాలు కూడా ఇప్పుడు అందరికీ కూడా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే అంతకుముందు ఎన్నో బాధలుండే, ఇప్పుడు అసలు బాధలే లేవు. ఇండస్ట్రీ కూడా పర్ఫెక్ట్గా వాళ్ళకు వాటర్ కానీ, కరెంటు కానీ, ల్యాండ్స్ కానీ అన్ని కూడా పర్ఫెక్ట్గా. ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఉన్నంత ఫెసిలిటీస్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే మన అదృష్టం, మనకున్న 158 కిలోమీటర్ల రింగ్ రోడ్ ఏదైతే ఉందో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు, మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. మన హైదరాబాద్కే ఉంది కాబట్టి మనమందరం కూడా రింగ్ రోడ్ వెంబడి పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ కానీ, ఇంకా అపార్ట్ టవర్స్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా డెవలప్ చేసుకుంటే మనం రాబోయే రోజులలో కూడా మనం అన్ని కూడా ముందుంటాం. దానికి తోడు మన భారతదేశంలోనే మనం ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం 1 అవార్డుకు వచ్చినాం. దాన్ని ఎప్పటికి కూడా 1గానే నిలబెట్టుకుంటామని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా. దానికి తోడు ఒక ఎగ్జాంపుల్ నాది కూడా చెప్తా. నేను కూడా ఒక వ్యవసాయ కుటుంబంలోకి వచ్చినా. చిన్నప్పటి నుంచి నేను ఒక మిల్క్ వెండర్, ఒక పాల వ్యాపారి. సైకిల్ మీద 2 క్యాన్లు తీసుకొని పాలు మిల్క్ సప్లై చేసిన ఆ లెవెల్కి వెళ్ళి ఈరోజు నేను ఒక మినిస్టర్ దాకైనా, అది మా సీఎం కేసీఆర్ గారి దయతోటి. దానికంటే ముందు నేను ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తున్నా. నేను 13 ఇంజనీరింగ్ కాలేజీలు నడిపిస్తున్నా, కొంపల్లి, మేడ్చల్, దుందిగల్. ఒక 50,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు నా దగ్గర. ఒక 500 ఎకరాల్లో నా ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి. ఒక 10 CBSE స్కూల్స్ నడిపిస్తా, ఒక 15,000 మంది స్కూల్ స్ట్రెంత్ ఉంటుంది. 2 మెడికల్ కాలేజీలు నడిపిస్తా, 2 డెంటల్ కాలేజీలు నడిపిస్తున్నా పెద్ద ఎత్తున. ఒక 3,000 మందికి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తా రోజు జీడిమెడ్ల సూరారంలో. ఒక 500 మంది టాప్ డాక్టర్స్ నా దగ్గర ప్రొఫెసర్స్ ఉన్నారు. ఈ మాదిరిగా నేను ఒక ఆర్డినరీ పర్సన్ను, ఒక మిల్క్ వెండర్ను. నేను ఒక డాక్టర్ని కాదు, నేను ఒక ప్రొఫెసర్ని కాదు, నేను ఇంజనీర్ని కాదు. ఆ లెవెల్కి వెళ్ళి ఈరోజు ఈ లెవెల్ దాకా వచ్చినా అంటే దాని ఎంత ఎంత హోంవర్క్ ఉంటుంది, ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, ఎంత ప్లానింగ్ ఉంటుంది. కష్టపడితే మనిషి ఏ లెవెల్కి అలా వస్తాడనేది దానికి మీరు ఎగ్జాంపుల్గా నన్ను చూసుకోవచ్చు. రకరకాలుగా పర్మిషన్ల కోసం ఢిల్లీకి, ACTకి, MCAకు ఎన్ని ఇబ్బందులు పడ్డా అంటే అన్ని ఇబ్బందులు పడ్డా. మన హైదరాబాద్ మన టీఎస్ఐ పాస్ వచ్చినాక, మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించినాక మన ఇంజనీరింగ్ వ్యవస్థను ఎంత బాగా చేసిందంటే భారతదేశంలో ఏ స్టేట్లో లేదు ఇప్పుడు ఎడ్యుకేషన్. అంత ఇంజనీరింగ్ వ్యవస్థ అంత పర్ఫెక్ట్ ఉన్నది. కాబట్టి అన్ని రకాల కూడా పిల్లలు, ఇప్పుడు నా దగ్గర ఒక 10,000 టీచింగ్ స్టాఫ్ ఉంది, ఎంటెక్ టీచింగ్ స్టాఫ్ 10,000 మంది ఉన్నారు నా దగ్గర. అంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. కాబట్టి ప్రయత్నం చేస్తే మనం ఎంత గొప్పలమన్నం అవుతాం, ఏదన్నా అవుతాం. ఇప్పుడు ప్రపంచంలో చూడండి, చైనా చూడండి, 20-30 సంవత్సరాల కిందగా మనకంటే తక్కువ ఉండే ఆ దేశం ఈరోజు ఇండస్ట్రీలో కానీ ప్రస్తుతానికి కానీ 1 ప్రపంచంలో 1 కంట్రీ అయింది. ఎందుకయింది? ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతున్నారు, ప్రతి ఒక్కరు కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా రెస్పెక్ట్తో ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా డిసిప్లిన్గా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా టైం మెయింటైన్ చేస్తున్నారు, ఎవ్వరు కూడా టైం వేస్ట్ చేస్తలేరు. కాబట్టి ఆ దేశం ముందుకు పోయింది. ఇప్పుడు మన దగ్గర కూడా ఆ సిస్టమ్ వచ్చింది, ఆ పద్ధతి వచ్చింది, మన దగ్గర కూడా మనకు కూడా టీమ్ వర్క్ వచ్చింది. అధికారులు కూడా, కలెక్టర్లు కూడా, 33 జిల్లాలైనాయి మన దగ్గర, అందరం కూడా కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి మనకు కూడా ఇప్పుడు 1 అయ్యే, ప్రపంచంలోనే మన తెలంగాణ రాష్ట్రం 1 అయ్యే ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే మీరు గత 40-50 సంవత్సరాల తను చూస్తున్నారు, ప్రపంచంలో టాప్ ఇంజనీర్స్ కానీ, టాప్ డాక్టర్లు కానీ, టాప్ సైంటిస్టులు కానీ, టాప్ టెక్నాలజీ పీపుల్ కానీ, టాప్ ఐటీ పీపుల్ కానీ అంతా మన తెలుగులే. ఇండియాలో ఉంటారు, ఇండియా ఉన్నారు, కానీ మెజార్టీ మన తెలుగులే. మన తెలుగులకు తెలివి ఎక్కువ. మనం చాలా స్మార్ట్ ఉంటాం, మన స్కిల్స్ ఎక్కువ, టాలెంట్ ఎక్కువ, స్మార్ట్నెస్ ఎక్కువ. మన ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ కూడా ప్రపంచంలో ఎక్కడ పోయినా మనం సాధించగలుగుతాం, చేయగలుగుతాం. మన స్టూడెంట్స్
మంచి పర్ఫెక్ట్ ఉన్నారు, మంచి టాలెంట్ ఉన్నారు మన పిల్లలు. తన మంచి కసి ఉంది, మంచి ఛాలెంజెస్ ఉంది. ఇప్పుడు ప్రపంచంలో అంతా ఓల్డేజే ఉన్నారు, అంతా రిటైర్మెంట్ పీపుల్ ఉన్నారు. మన దగ్గరనే యంగ్ స్టార్స్ ఉన్నారు, యంగ్ ఇంజనీర్స్ ఉన్నారు, యంగ్ డాక్టర్స్ ఉన్నారు, యంగ్ అధికారులు ఉన్నారు. కాబట్టి రాబోయే రోజంతా ప్రపంచం అంతా మనదే, తెలంగాణదే, మన హైదరాబాద్దే. ఇప్పుడు మన కేటి రామారావు గారు చూడు, ఎక్కడ పోయినా ఏ పనైనా ఈజీగా చేసుకొని వస్తాడు, ఏ పర్మిషన్లు అయినా. మా భారతదేశంలోనే అసలు ఐటీ ఇండస్ట్రీ లీడర్ లేడు. నువ్వు ఏ రాష్ట్రంలో చూసుకో, ఇంత స్మార్ట్ యంగ్ డైనమిక్ ఇండస్ట్రీ మినిస్టర్ ఉన్నాడు ఎక్కడన్నా లేడు. మన అదృష్టం మన తెలంగాణలో ఉన్నాడు కాబట్టి. కాబట్టి మనం కూడా ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు ముందు దృష్టితోటి, దూరదృష్టితోటి 700 గురుకుల పాఠశాలలు పెట్టండి ఇంగ్లీష్ మీడియం. ఎందుకంటే మనం వచ్చే పేద పిల్లలు, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం గురుకుల పాఠశాలలు పెట్టి ఫ్యూచర్ అంతా వాళ్లే, భవిష్యత్ అంతా వాళ్లే. వాళ్ళకు ఒక్కొక్కరికి 120,000 రూపాయలు చదువు ఖర్చు పెట్టుకుంటా వాళ్ళందరినీ కూడా తయారు చేస్తున్నాడు. ఎందుకంటే మనం రాబోయే రోజులల్లో మనం మన మంచిగా ఉండాలి, మన పిల్లలంతా కూడా బాగా చదువుకోవాలి, ప్రపంచంలో అంతా కూడా మనమే లీడ్ చేయాలని. కాబట్టి దయచేసి ఇండస్ట్రీస్ కూడా మీరు ఎక్కడన్నా ఇండస్ట్రీస్ పెట్టుకోండి. మంచి క్యారిడార్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద మంచి ఉన్నాయి కాబట్టి, పార్కులు ఉన్నాయి కాబట్టి. మీరు ఎంత దూసుకపోతే, ఎంత స్పీడ్ చేస్తే, ఎంత ఇండస్ట్రీస్ ఎక్స్పాన్షన్ చేస్తే అంత గొప్ప వాళ్ళు అవుతారు. ఎందుకంటే నేను నన్ను చూసి నేర్చుకోండి మీరు. నేను ఒక కాలేజ్ పెట్టి, ఒక స్కూల్ పెట్టి ఎన్నో ఉంటుంది. ఈరోజు 13 ఇంజనీరింగ్ కాలేజీలు, 2 మెడికల్ కాలేజీ, జోక మజాక ఆషామాషా. ఒక ఆర్డినరీ పర్సన్ ఈరోజు 10,000 మందికి నేను టీచింగ్, ఎంటెక్ టీచింగ్, ఇంకా ఆయన కాదు, డ్రైవర్ కాదు, ఇంకా వాళ్ళు కాదు, సపరేటే ఉన్నారు వాళ్ళంతా. కాబట్టి దయచేసి, నేనేం మాయ చేయలేదు, నేనేం బాబన్ కాదు, నాకేం ఫారెన్ ఫండ్స్ రాలేదు. ప్రతి రూపాయి ఇక్కడనే కష్టపడ్డా, ప్రతి రూపాయికి పని చేసిన, ప్రతి నిమిషానికి పని చెప్పిన. ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ గా ఇంతమందికి, ఇంతమంది విద్యార్థులను తయారు చేస్తున్నా. దాంట్లో స్పెషాలిటీ ఏంది కుర్తా, అమ్మాయిల మెడికల్ కాలేజ్ ఉంది నా దగ్గర, ఉమెన్స్ మెడికల్ కాలేజ్ సపరేట్, ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, ఉమెన్స్ డెంటల్ కాలేజ్, ఉమెన్స్ మేనేజ్మెంట్ కాలేజ్. కాబట్టి దయచేసి మీరందరూ కూడా బాగా ఇండస్ట్రీస్ ఇంకా ఎక్స్పాన్షన్ చేయండి, పెద్ద ఎత్తున మీద కూడా బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. గౌరవనీయులైన భాజపా శాసనసభ పక్ష నేతగా పార్టీతనను గుర్తించడం లేదని గోషమహల్ ఎమ్మెల్యే రాజసింగ్ అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేను పార్టీలో ఎదగడం కొందరు నాయకులకు ఇష్టం లేదని, లక్ష్మణ్ ఓడిపోవడానికి అధ్యక్ష పదవి కూడా కారణమని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడే కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో నేను ఒక స్కోలింగ్ గానీ ఒక న్యూస్ చూస్తున్నా, రాజాసింగ్ చేసిన కామెంట్ కిషన్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి సార్ పైన, రాజాసింగ్ కామెంట్ చేసిన మా లక్ష్మణ్ గారు పైన. అసలు అట్లాంటి ఏమీ లేదు. ఒక మీడియా మిత్రులు నాకు అడిగిండు, 2 కిషన్ రెడ్డి సారు మీ నియోజకవర్గంలో వచ్చినారు, మీరు ఎందుకు కనబడలే ఆయన క్వశ్చన్ వేసిండు. నేను అన్న ఒరలిగా బీజేపీ స్టేట్ ఆఫీస్లో కూర్చుంటే అందరూ మీడియా మిత్రులు నా దగ్గర ఉన్నారు, వాళ్ళు వేసిన క్వశ్చన్ కి నార్మల్ గా నేను జవాబు ఇచ్చిన, కిషన్ రెడ్డి సార్ నా నియోజకవర్గంకి 2 వచ్చినారు, నాకు చెప్పలే అంటే చెప్పాలి అనుకోలేదేమో, అందుకోసం వచ్చినారు పోయినారు. మళ్ళా మీడియా మిత్రులు నాకు క్వశ్చన్ అడిగిండు, లే ప్రోటోకాల్ ఉంటాయి కదా, ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో పోతే ఒక మినిస్టర్ ఆయనకి కనీసం చెప్పాలి కదా. నేను చెప్పిన వాళ్ళు మర్జీ, వాళ్ళు చెప్తారో లేరో, కానీ అంతా మేము సీరియస్ తీసుకోం కదా, వాళ్ళు ఇష్టమని చెప్పినాం. మళ్ళా ఒక మీడియా మిత్రులు క్వశ్చన్ వేసాడు, మీరు ఒక్కడే గెలిచిన మిగతా వాళ్ళు ఎందుకు ఓడిపోయినారని క్వశ్చన్ వేసాడు. నేను చెప్పిన టీఆర్ఎస్ బాగా అంటే బాగా కుట్ర పన్నారు, అందరు ఎమ్మెల్యేస్ బీజేపీ ఎమ్మెల్యేస్ ఓడిపోవాలని వాళ్ళు కుట్ర పన్నారు. అదేవిధంగా కిషన్ రెడ్డి సార్ పక్కా గెలుస్తారని మాకు నమ్మకం ఉండే, కానీ అక్కడ కూడా ఏదో జరిగింది. మా అధ్యక్ష వారు లక్ష్మణ్ గారు పాపమైన ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రోటోకాల్ మొత్తం తెలంగాణ తిరగాలి, దానివల్లనే ఓడిపోయాడు. ఎందుకంటే ప్రజలు ఏమంటారు, అరే భయ్ మా నియోజకవర్గం రావాలి, మా దగ్గర కలవాలి, ప్రజల్లో ఈ విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే. కానీ లక్ష్మణ్ గారు ఒక ప్రాబ్లం ఏముండే, ప్రతి ఒక్క పెద్ద లీడర్ వస్తే ఆయన ఎంబడి పోవాలి, ప్రతి ఒక్క నియోజకవర్గంలో పోయి ఆయన బీజేపీ ప్రచారం చేయాలని ఆయన ఒక పెద్ద, ఆయన పైన ఒక పెద్ద బాధ్యత ఉండే. అదేవిధంగా ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ ఎవరికి చేస్తే బాగుంటుంది, ఒక మీడియా మిత్రుడు క్వశ్చన్ వేసాడు. ధర్మం పట్ల ఉన్న భావన వాళ్ళు ఎవరు,
మీడియా మిత్రులు అడిగితే నేను చెప్పినా ధర్మం పట్ల భావన ఉన్న వ్యక్తికి ఇవ్వాలంటే బండి సంజయ్కి ఇవ్వచ్చు, లేదు మంచిగా ఫైనాన్షియల్ గా అన్ని విధాలుగా స్ట్రాంగ్ ఉండాలంటే అరవింద్ కి ఇవ్వచ్చు, లేదు అరుణ కూడా ఇవ్వచ్చు డికే అరుణ గారికి, లేదు ఇప్పుడు కంటిన్యూగా పార్టీ డిసైడ్ చేస్తుంది కంటిన్యూగా పెడితే లక్ష్మణ్ గారికి పెడితే చాలా మంచిగా ఉంటుంది ఈ విధంగా కూడా నేను చెప్పినా. కానీ మా మీడియా మిత్రులు దానికి వేరే విధంగా తిప్పి తిప్పి వేరే విధంగా వేరే మార్గంలో తీసుకుని వెళ్తున్నారు. అటువంటి ఏమీ లేదు, ఇవాళ కిషన్ రెడ్డి సార్ బాగా మంచిగా నాకు సపోర్ట్ గా ఉన్నారు, లక్ష్మణ్ సార్ బాగా సపోర్ట్ గా ఉన్నారు. గతంలో ఏదో జరిగింది కానీ ఇప్పుడు పార్టీ అన్ని అధికారులు కార్యకర్తలందరూ నాకు బాగా సపోర్ట్ గా ఇవాళ ఉన్నారు. ప్లీజ్ మీడియా మిత్రులు దీనికి వేరే మార్గంలో తీసుకొని పోకండి. దిశను హత్య చేసిన నిందితులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేస్తూ పటాన్ చెరువులో రాష్ట మహిళా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో రాష్ట మహిళా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. దిశను హత్య చేసిన నిందితులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేస్తూ రాస్తా రోకోలో రాష్ట మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెల శారద, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెల శారద మాట్లాడుతూ దిశను హత్య చేసిన హంతకులను ఉరితీయాలని, రాష్ట్రంలో సంపూర్ణ మద్యపానం నిషేధించాలని, అశ్లీలత వెబ్సైట్లను తొలగించాలని, రాష్ట మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతామని ఆమె అన్నారు. వాళ్ళు ఏ విధంగా అయితే ప్రియాంక రెడ్డిని హింసించి ఆమెను ఏ విధంగా చంపిండ్రో అదే స్పాట్లో కానీ లేకపోతే నడి రోడ్డు మీద కానీ వాళ్ళను కూడా అదే విధంగా కాల్చాలి. ఇవి చట్టాలు వద్దు, ప్రభుత్వం వద్దు. చట్టాలు ఏం చేస్తున్నాయి? నిర్భయ చట్టం తెచ్చింది. ఏమన్నా చేసిందా? ఎవరికైనా ఇంత భయం ఉందా? ఆడపిల్ల పాపలు కూడా వ్యభిచారం చేస్తే పేపర్లో రాస్తారు, వాడు మానసికంగా బాగలేదు కాబట్టి రాసిందని. మరి ఆడపిల్ల పాపని అత్యాచారం చేస్తే వాడు తాగి చేసిందని, మరి ఈ నలుగురు కూడా తాగి చేసిండ్రు కదా. అట్లా ఏదో ఒకటి తప్పించి వాళ్ళని బతికించడానికే ఈ చట్టాలు ప్రభుత్వమా? మేము చట్టాలు ప్రభుత్వం గురించి రావట్లేదు. మహిళలందరం కూడా ఏకదాటిగా ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నామంటే వాళ్లకు శిక్ష కాదు. శిక్ష ఏం చేసుకోవడానికి? అదే విధంగా వాళ్ళని చంపేసేయాలి. ఇంకొకరికి భయం ఉంటుంది, ఇంకో అలాంటి తావు ఇవ్వకుండా జరుగుతుంది, మా మహిళలకు రక్షణ కలుగుతుంది. మనుషులుగా మానవత్వంతో ఆలోచించి మాట్లాడుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు ఎన్నో సంఘటనలు ఎన్నో మరి ఎన్నో విధాలుగా మహిళలు మరి గురి అవుతున్నా కూడా ఎన్నో సంఘటనల గురి అవుతున్నా పట్టించుకున్నటువంటి ఈరోజు దిశ జరిగినటువంటి ఘటనను చూస్తుంటే మరి ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎన్నో ఎంతో బాధపడుతూ వారిని వెంటనే శిక్షించాలని చెప్తుంటే కూడా ఎక్కడ స్పందన లేకుండా ఈరోజు మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ అనుకునేది ఏంటంటే మనం ఈ దేశాన్న ఈ భారతదేశాన్న మనం కలలుగా తెచ్చుకుంది ఇలాంటి దేశం కావాలని కోరుకున్నామా అని చెప్పి బాధపడుతున్న అటువంటి సందర్భంలో మరి గత 6 సంవత్సరాల కిందట తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మనము కలలు కలిగి తెచ్చుకున్నటువంటి తెలంగాణ బంగారు తెలంగాణ అనుకున్నాం, మరి ఇదేనా బంగారు తెలంగాణ అని మరి ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళని తీసుకెళ్ళేసి రోజుకి 1,000, 2,000, 3,000, 4,000, 5,000 ఖర్చు పెట్టేసి వాళ్ళకి తినిపించి తాగించి పడుకోబెట్టుకున్నారు. అదే 3,000 నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి 3,000, 4,000 ఇస్తున్నారు కదా. వాళ్ళకి పనక్క చెప్పండి, ఏ గల్లీలో ఎవడు ఉన్నాడు, ఎవడు 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 తిరుగుతున్నాడు, ఎవరికి తాగి రోడ్ల మీద ఉన్నాడు, ఎవరు చెడాయిస్తున్నారు, వాళ్ళని పట్టుకోమని చెప్పండి. నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తాము అంటే వాటిని కూర్చోబెట్టేసి చెప్పడం కాదు, వానికి పనక్క చెప్పండి. ప్రతి ఒక్కరికి అంటున్నారు ఈరోజు వాళ్ళకి ఏదో ఒక రకంగా విధి చెప్పాలి, వాళ్ళకి ఏదో ఒక రకంగా జ్ఞానోదయం కలిగించాలి అంటున్నారు. అన్ని రకాలుగా చేస్తున్నాం కానీ ఆ తాగినోడు చేసిన
అంతేకాకుండా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు హాజీపూర్ సంఘటన తీసుకోండి, వినవంక సంఘటన తీసుకోండి, హైదరాబాద్ శివార్లలో జరిగినటువంటి సంఘటన తీసుకోండి. దోషులు ఎవరు అనేది తెలిసింది. వాళ్ళు చేశాము తప్పు అని ఒప్పుకున్న తర్వాత కూడా జైళ్లలో కూర్చొని ఎందుకు మేపుతున్నారు, ఎందుకు కూర్చోబెట్టి మేపుతున్నారు? ఎప్పుడైతే అంతకుడు అది నిర్ధారణ చేశాడో నేనే తప్పు చేశానని శిక్ష ఎందుకు పడట్లేదు? కాబట్టి అట్లీస్ట్ దిశ సంఘటనలో అయినా కానీ ఇక మీదట ఎక్కడ ఏ సంఘటన జరిగినా కానీ వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను నియమించి 30 రోజుల లోపల పనిష్మెంట్ అనేది, శిక్ష అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మొన్న ఇంత దిశ సంఘటన జరిగాక దేశవ్యాప్తంగా సంఘటనలు జరుగుతూ ఉంటే సేడం కాన్స్టిట్యుయెన్సీలో 8 సంవత్సరాల ముస్లిం పాప పైన మళ్ళీ రేప్ చేసి హత్య చేశారు. ఒక్క ఆడవాళ్ళ విషయంలో, మహిళల విషయంలో మాత్రం తప్పించుకునేటువంటి ఏ అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి మాటను డిమాండ్ చేస్తున్నాము. సభ్య సమాజంలో బతుకుతున్నటువంటి ఏ లాయర్ కూడా అలాంటి వాళ్ళ తరఫున అసలు ఫైట్ చేయడానికి కోర్టులో ముందుకు రాకూడదు. ఒకవేళ లాయర్స్ ఎవరైనా వాళ్ళ తరఫున ముందుకు వస్తే సమాజం నుండి వెలివేయండి వాళ్ళని చెప్పి కూడా మేము మహిళా కాంగ్రెస్ తరఫున పిలుపునిస్తూ 3 అంశాలతో మేము ముందుకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము కళ్ళు తెరిపించేంత వరకు కూడా ఫైట్ చేస్తామనేటువంటి అటువంటి మాట రాష్ట్ర మహిళా కాంగ్రెస్ తరఫున మేము చెప్తాము. మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్ నివాస గృహాన్ని ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రారంభించారు. ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్ నివాస గృహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా నర్సాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలో నడిపించేందుకు ముందుకు సహకరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సోమన్నగారి లక్ష్మీ రవీందర్ రెడ్డి, ఎంపీటీసీలో ఆంజనేయులు గౌడ్, శ్రీనివాస్ గుప్తా, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, మాజీ జిల్లా అధ్యక్షులు మురళీ యాదవ్, వైస్ ఎంపీపీ నరసింహరావు, నాయకులు అశోక్, శివ, మణి, జెడ్పీటీసీ భవ్య రాధాకృష్ణ, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శేఖర్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మల్లేష్, ఉదయ్, మల్లేష్ గౌడ్, భిక్షపతి తదితరులు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. జిన్నారం మండలం శివనగర్ లో మొన్న జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. ఇస్నాపూర్ లో అరెస్ట్ చేసిన పోలీసులు పటాన్చెరువు డిఎస్పీ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివానగర్ గ్రామంలో మొన్న నవంబర్ 30వ తేదీ రోజున జరిగిన దంపతుల హత్యను జిన్నారం పోలీసులు ఛేదించారు. హంతకులను నిన్న ఇస్నాపూర్ లో అరెస్ట్ చేసి పటాన్చెరువు డిఎస్పీ ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. డిఎస్పీ మాట్లాడుతూ, అక్రమ సంబంధం నేపథ్యంలో మృతుడు సుధాకర్ ను హతమర్చారని నిందితులు ఒప్పుకున్నారని తెలిపారు. నిందితులపై 3 సెక్షన్లు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిన్నారం సీఐ లాలునాయక్, బీడీఎల్ సీఐ రామ్రెడ్డి, స్థానిక ఎస్ఐ సమయోద్యమ, గుమ్మర్తల ఎస్ఐ రాజేష్ నాయక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అతడు నేరస్థ మైతోళ్ళు సుధాకర్ పై అందరికీ ద్వేషం ఉన్నది. పాతకక్షలు పెట్టుకుని ఏ విధంగా సరే సుధాకర్ చంపాలని మైతోల్ రాజు ముఖ్యంగా ప్రధాన పాత్రతో ఒక పథకం అల్లారు. దానికి ఆయన సొంత సహోదరులైనటువంటి సురేష్ గోపాల్ను సాయం అడిగాడు. మైతోల్ సుధాకర్ చంపడానికి 2 15 ఆయుధాలు శంకర్ పల్ నుండి తీసుకుని ఇంట్లో సిద్ధంగా వచ్చాడు. ఈలో కూడా ఈ సుధాకర్ మైతోల్ రాజు వాళ్ళ వదినను కూడా లైంగికంగా వేధిస్తుందని 29 తారీఖు నాడు తెలిసింది. ఆమె కూడా మరుదులతో మొరపెట్టుకున్నది. సుధాకర్ నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు, వివేకేతర సంబంధాలు కొనసాగించాలని కోరు వెంటబడుతుందంటే
కోపవంతుడైనటువంటి బైతోల్ రాజు ఇద్దరు సావధానం తీసుకుని శివనాయకు విశ్వనాథపురం శివనాయకు వచ్చారు. ఆయుధాలను కూడా వెంట వేసుకుని వచ్చారు. ఈ పార్వతమ్మ ఇంట్లో మద్యం సేవిస్తూ ఒక పథకం అల్లారు. పథకం మళ్ళీ సుధాకర్ ఆయన భార్య ఇంట్లో ఉమ్మరాలు ఈ పార్వతాన్ని పంపి నిర్ధారించుకున్నారు. మధ్యరాత్రి ఉదయం శివనగర్ గ్రామ సర్పంచ్ ఇంకా ఈ నెలలు ఇప్పే వ్యక్తి సుధాకర్ ఇంకా రాలేడేది, నీరు ఓపెన్ చేయ నెలలు ఇప్పలేడని విచారించగా అప్పటికే సుధాకర్ రక్తపడులు ఆయన ఆయన భార్య పడినారు కాబట్టి నెలలు ఇప్పలేకపోయింది. ఈ విషయాన్ని గ్రహించిన వెంటనే పోలీస్ జిన్నారంకు సమాచారం ఇవ్వడం, వెంటనే జిన్నారం సిఏ గారు లాలు నాయక్ తర్వాత నేను డిఎస్పీ మా ఎస్పీ గారు పుట్టవుతున్న సంఘటన స్థలానికి పోయాము. పోయి చూస్తే రెండు శవాలు నిర్దాక్షంగా సంపబడి రక్తపడులు ఉన్నాయి. పోలీసు జాబితాను తర్వాత గ్లోస్ టీమ్ ఈ సీసీ కెమెరాలు ఇవన్నీ ఉపయోగించి ఆ నేరస్తులైనటువంటి ముఖ్యంగా ప్రథమ ముద్దాయి బైతోల్ రాజును తర్వాత రెండవ ముద్దాయి బైతోల్ భూపాలను మూడవ ముద్దాయి బైతోల్ సురేష్లను అదుపులో తీసుకుని ఇంటర్వ్యూషన్ చేయగా వీరు ఇతర ఏట్లయితే పథకం రచించారు వీళ్ళకు సహకారం. మేడ్చల్ ఆర్టీసీ తాత్కాలిక కండక్టర్లు డ్రైవర్లు తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ కలెక్టర్ కు మరియు మంత్రి మల్లారెడ్డికి వినతి పత్రం సమర్పించారు. తమకు ఆర్టీసీలో స్థానం కల్పించాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తాత్కాలిక ఆర్టీసీ సిబ్బంది యూసఫ్, బి సురేష్, ఎస్ గంగాధర్, జి సురేష్, మల్లేష్ తదితరులు ఎంవీఆర్ టీవీతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు షేక్ సుల్ఫ్. జై సురేష్. నా పేరు జై సురేష్ అండి. ఇది మేము 5వ తారీఖు రోజు వాళ్ళు ఆర్టీసీ కండక్టర్స్ అండ్ డ్రైవర్స్ సమ్మెలో పాల్గొన్నారు. మేము 6వ తారీఖు నుంచి మేడ్చల్ డిపోలో తాత్కాలికంగా వర్క్ చేయడానికి మేము వచ్చాము. మా సర్టిఫికేట్లు ఇచ్చి మాకు డిపో మేనేజర్ మాకు ఉద్యోగాలు అంటే తాత్కాలికంగా ఉద్యోగాలు ఇవ్వడానికి ఇచ్చారు, ఉద్యోగం చేస్తాము వచ్చాము. 6వ తారీఖు నుంచి మేము ప్రజలకు సేవలు, ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా, ప్రభుత్వానికి ఏ కష్టాలు రాకుండా మేము ప్రజల సేవ ఈ మన మేడ్చల్ డిపో నుంచి సికింద్రాబాద్కి, సికింద్రాబాద్ నుంచి మళ్ళీ ఎల్బీ నగర్, పటాన్చేరు ఏ అన్ని రూట్లలో మేము బస్సులు నడిపాము. మేము చాలా కష్టపడ్డాము. రాత్రి 1 గంటకు వచ్చి లైన్లో క్యూలో నిలబడి మేము మాతో పాటు మా చెల్లెళ్ళు అక్కలు కూడా ఉన్నారు చాలామంది. మేము ప్రజలకు ఏ ఇబ్బందికరం జరగకుండా దాదాపు 200 మంది ఈ సమ్మె ఒక 5 రోజులు అవుతుందని మేము ఊహించాము. కానీ 54 రోజులు అయింది సమ్మె అయింది టోటల్గా. 54 రోజులు మేము వాళ్ళు మాకు చాలా హింసించారు, చాలా మాటలు అన్నారు, నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని, చాలా కష్టాలు పెట్టారు. అయినా మేము ప్రజలకు ఇబ్బంది కలగకుండా మా కర్తవ్యం మా ప్రభుత్వానికి ఏ మాట రాకుండా మేము ప్రజలకు ఏ కష్టం రాకుండా మేము సర్వీస్ చేసాము. రాత్రికి 11-12 గంటల వరకు మేము సర్వీస్ చేసాము. లాస్ట్కి వస్తే 28వ తారీఖు రోజు వాళ్ళు కేసీఆర్ సార్ వాళ్ళని మళ్ళీ ఉద్యోగాలకు రమ్మనడము, మళ్ళీ మమ్మల్ని 29వ తారీఖు నుంచి డ్యూటీలు మమ్మల్ని పక్కకు పెట్టేశారు. ఇప్పుడు మేము 54 రోజులు మేము చేయడం వల్ల మా ఉద్యోగాలు, పాత ఉద్యోగాలు కూడా వదిలిపోయినాయి. వాళ్ళు కూడా ఇక మమ్మల్ని తీసేసారు. మేము రోడ్డు మీదకి వచ్చేసాం. మా ఫ్యామిలీ మొత్తం మా మీదనే ఆధారపడి ఉంది. మా మేమేం చేయాలో తోచక లాస్ట్ మేము అందరం ఒక మత గ్రూప్ తయారు చేసుకొని ఒక కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళాము. కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళేసి ఒక వినతి పత్రం ఇచ్చాము కలెక్టర్ సార్కి. కలెక్టర్ సార్ ఏమన్నారంటే మేడ్చల్ డిపో చాలా మంచిగా వర్క్ చేశారు, చాలా హార్డ్ వర్క్ చేశారు, మంచి కలెక్షన్ తీసుకొచ్చారు ప్రజలకు. తెలంగాణ మొత్తంలో మేడ్చల్ డిపో ఇస్ నంబర్1 డిపో, చాలా మంచిగా వర్క్ చేసిరని అందరితో క్లాప్ కొట్టించారు. ఇంకోటి మమ్మల్ని సర్టిఫికెట్స్ కూడా ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. మాకు మాకు ఫ్యూచర్లో ఏదైనా ఉద్యోగాలు వస్తాయని వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇప్పిస్తాను, ఇది సీఎం దగ్గరికి వెళ్ళి మీ సీఎం దాకా తీసుకెళ్తానని ఒక హామీ పత్రం మాకు ఇవ్వడం అయింది. మినిస్టర్ మినిస్టర్
ఇంకోటి తర్వాత నెక్స్ట్ మన డిపో మేనేజర్ సార్ దగ్గరికి కూడా వినతి పత్రం ఇచ్చాము. అతన్ని కూడా మాకు ఆమె ఈరోజు మన మినిస్టర్ దగ్గరికి, మల్లారెడ్డి మినిస్టర్ సార్ దగ్గరికి వెళ్ళాము. అతన్ని కూడా ఈరోజు టాస్క్ ఫోర్స్ ఆఫీసర్తో మాట్లాడేసి మాకు కూడా ఎత్తిపట్టులో ఫ్యూచర్లో ఉద్యోగాలు వచ్చేటట్టు చూస్తామని హామీ ఇచ్చారు. ఇంకోటి మాకు సర్టిఫికెట్లు ఇక వేరే మాకు ఇంకో వేరే సర్టిఫికెట్ కూడా ఇప్పిస్తామని హామీ ఇచ్చారు మన మేడ్చల్ డిపో. మేము ఆర్టీసీ కర్ణాటకల కన్నా వాళ్ళకన్నా మేము కలెక్షన్ నీటుగా తీసుకొచ్చాము, తీసుకురావడం జరిగింది. మేము ఇంకోటి మాకు ఏ విధంగా అయినా మాకు ఆర్టీసీ ఆదుకోవాలని కోరుకుంటున్నాము, ఆర్టీసీలో స్థానం ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇంకోటి మాకు ఏ ప్రభుత్వం నుంచి ఏ హామీ రాకపోతే మేము మినిస్టర్ సీఎం దగ్గరికి వెళ్ళాలని, ఈ వారంలో సీఎం దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఇవి ఇవాళటి వార్తా విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.